నమస్కారం. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. వార్తల్లో ముఖ్యాంశాలు. దత్త జయంతి సందర్భంగా వేడుకగా భిక్షాటన కార్యక్రమం. భాగస్వాములైన డాక్టర్ సీకే లావణ్యబాబు. క్రిస్మస్ పండుగకు ముస్తాబవుతున్న చిత్తూరు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న క్రిస్మస్ ఆకృతులు. అత్యంత వైభవోపేతంగా అయ్యప్ప స్వామి భక్త బృందంచే పడిపూజ. అయ్యప్ప నామస్మరణతో తరించిన స్వామి. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఆనంద లోగిళ్లలో జరుపుకోవాలి. పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన సీకే బాబు దంపతులు. వార్తల్లోని వివరాలు. గురుస్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామి దత్త జయంతి వేడుకలను కట్టమంచి శ్రీ సిరిడి విశ్వసాయిబాబా ఆలయంలో ఘనంగా నిర్వహించనున్నారు. ఈ నెల 26న జరిగే దత్త జయంతిని పురస్కరించుకొని ఆదివారం ఆలయ ట్రస్ట్ భిక్షాటన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించింది. బాబా ఆలయంలో నుంచి బాబావారి వేషధారణతో ఉన్న సాయి భక్తులు బాబావారి చిత్రపటంలో కట్టమంచి పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సీకే బాబు నివాసం వద్దకు చేరుకున్న భిక్షాటన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు భాగస్వాములయ్యారు. విశ్వంలో అన్ని మతాలు సమానం, దేవుళ్ళందరూ ఒకటేనని మానవ రూపంలో స్పష్టం చేసిన సద్గురు శ్రీ సిరిడి సాయినాథుడు. అందుకే బాబా ఆలయాలపై అన్ని మతాల చిహ్నాలు ఉంటాయి. కలియుగంలో బాబావారికి భక్తులు పెరిగారు. హైందవ కాలమానం ప్రకారం వచ్చే పండుగల్లో సైతం బాబావారిని అనుకరించుకొని పండుగలు చేసుకుంటారు. మరీ ముఖ్యంగా గురువారం నాడు బాబా ఆలయాలు భక్తుల నామస్మరణతో మారుమ్రోగిపోతుంది. అంతటి మహిమాన్విత దైవస్వరూపం సాయిబాబా నామస్మరణతో పులకించిపోయే దివ్యధామం కట్టమంచి శ్రీ సిరిడి విశ్వసాయిబాబా ఆలయం. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంలా విరాజిల్లుతున్న బాబావారి మహిమలు అద్భుతాలు. దీంతో బాబా ఆలయంలో నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా ఎల్లప్పుడూ విశేషంగా పూజలు జరుగుతూనే ఉంటాయి. భక్తులు సైతం బాబావారిని దర్శించుకొని విశేషంగా పూజాది కార్యక్రమాలతో బాబావారి ఆశీస్సులు పొందుతున్నారు. అలాగే ఆలయ ట్రస్ట్ భక్తుల సౌకర్యార్థం కులమతాలకు అతీతంగా అన్ని పండుగలు, పర్వదినాలను విశేషంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈ మేరకు ఈ నెల 26న దత్త జయంతి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించడానికి ఆలయ ట్రస్ట్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే దత్త జయంతిని పురస్కరించుకొని ఆదివారం భిక్షాటన కార్యక్రమాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో బాబా ఆలయంలో నుంచి బాబావారి వేషధారణతో ఉన్న సాయి భక్తులు బాబావారి చిత్రపటంతో కట్టమంచి పురవీధుల్లో భిక్షాటన కార్యక్రమం నిర్వహించారు. సీకే బాబు నివాసం వద్దకు చేరుకున్న భిక్షాటన కార్యక్రమంలో ట్రస్ట్ చైర్పర్సన్ డాక్టర్ సీకే లావణ్యబాబు భాగస్వాములయ్యారు. అనంతరం బాబావారికి చిత్రపటానికి పూలమాలలు వేసి విశేషంగా పూజలు నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సాయి భక్తులు భిక్షాటన కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ భిక్షాటన ద్వారా వచ్చే కానుకలు, ఆదాయంతో దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తామన్నారు. గురుస్వరూపంగా భావించే దత్తాత్రేయ స్వామివారి దత్త జయంతి వేడుకల్లో భక్తులు విశేషంగా పాల్గొని బాబావారి ఆశీస్సులు పొందాలని కోరారు.
స్వేచ్ఛ, సన్మార్గం, ప్రేమతత్వాన్ని మానవాళికి వ్యాపింపజేసిన కరుణామయుడు యోధరాజు యేసుక్రీస్తు జన్మదినం క్రిస్మస్ వేడుకలకు క్రైస్తవ ప్రార్థనా మందిరాలు అందంగా ముస్తాబవుతోంది. సోమవారం నాడు పండుగ రావడంతో క్రైస్తవ సోదరులు పండుగను సంతోషంగా జరుపుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ప్రేమతత్వమే మానవతత్వమని నిజ జీవితంలో చాటి చెప్పిన కరుణాహృదయుడు యోధరాజు యేసుక్రీస్తు. ఆయన జన్మదిన పర్వదినమే క్రిస్మస్. క్రిస్మస్ అంటే సంతోషాల హరివిల్లు. పేద ధనిక అన్న భేదం లేకుండా ఇంటిల్లిపాది ఆనంద లోగిళ్లలో క్రైస్తవ సోదరులు జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ నేపథ్యంలో ఆదివారం క్రిస్మస్ పర్వదినాన్ని క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకోవడానికి సిద్ధపడుతున్నారు. క్రైస్తవ ప్రార్థనా మందిరాలు ఇందుకు అనుగుణంగా ముస్తాబవుతోంది. క్రైస్తవుల నివాసాల ముందు ఏర్పాటు చేసిన శాంటాక్లాస్, స్మార్ట్ క్రిస్మస్ ట్రీ ఆకృతులు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రైస్తవ మత పెద్దలు ప్రార్థనా మందిరాల్లో శాంతి సందేశాలు ఇవ్వడానికి క్రైస్తవ మత పెద్దలు సిద్ధమవుతున్నారు. అలాగే నగరంలోని క్రిస్మస్ సందర్భంగా ముందస్తు క్రిస్మస్ వేడుకలు చిత్తూరు నగరంలో ఘనంగా సాగింది. నగరంలోని క్రైస్తవ మత పెద్దలు నగరంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. అదేవిధంగా ఘుమఘుమలాడే మాంసాహార బిర్యానీ వంటకాలను తయారు చేసుకోవడానికి సమాయత్తమవుతున్నారు. యేసుక్రీస్తు జన్మదినం ఆద్యంతం శుభదినం కావడంతో క్రైస్తవులు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ తరుణంలో తమ సమీపంలోని క్రైస్తవ ప్రార్థనా మందిరాలను అందంగా తీర్చిదిద్దారు. నగరంలోని లూప్ చర్చ్, టౌన్ చర్చ్, క్యాథలిక్ చర్చిలు క్రిస్మస్ వేడుకలకు సిద్ధమవుతున్నాయి. నిర్వాహకులు క్రైస్తవ ప్రార్థనా మందిరాల వద్ద ప్రత్యేక విద్యుత్ దీపాలంకారంతో కాంతివంతంగా తయారు చేశారు. ఇవాళ అర్ధరాత్రి నుంచి క్రైస్తవ ప్రార్థనా మందిరాల్లో క్రిస్మస్ శోభ సంతరించుకోనుంది. అలాగే క్రిస్మస్ పండుగ నేపథ్యంలో కేక్ దుకాణదారులు వివిధ రకాల కేకులు తయారు చేశారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా చర్చ్ వీధి, బజార్ వీధి క్రైస్తవ సోదరులతో కిక్కిరిసిపోయింది. చిత్తూరు నగరంలోని వన్యకుల క్షత్రియ కళ్యాణ మండపంలో అయ్యప్ప స్వామి మండల పూజ ఆగమోక్తంగా సాగింది. వన్యర్ బ్లాక్లోని అయ్యప్ప స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో నిర్వహించిన మండల పూజలో పెద్ద సంఖ్యలో అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొని స్వామి నామకీర్తనతో ధరించారు. 48 రోజుల మండల దీక్ష భూని త్రికర్ణ శుద్ధితో అయ్యప్ప భక్తులు మాలధారణతో స్వామిని కొలవడం తెలుగునాట నిర్వహించే పవిత్ర కార్యం. కుల మత అన్న భేదం లేకుండా అందరిని స్వామి అని సంబోధనతో అయ్యప్ప భక్తులు శబరిమలై శ్రీ ధర్మశాస్త్ర దీక్షలో లీనమవుతుంటారు. అనునిత్యం అయ్యప్ప నామమే శరణ్యంగా భావించి పూజలు చేయడం అయ్యప్ప భక్తులు బూనే దీక్ష. అలాగే ఇరుముడి ధరించి శబరిమలకు వెళ్లే భక్తులు 4 రోజుల ముందు అయ్యప్ప స్వామి వారికి మండల పూజ, లక్షార్చన నిర్వహించడం హైందవ మతంలో సంప్రదాయంగా మారింది. ఇందులో భాగంగా శనివారం రాత్రి వన్నీర్ బ్లాక్లోని అయ్యప్ప స్వామి భక్త బృందం స్థానిక వన్యకుల క్షత్రియ కళ్యాణ మండపంలో పడిపూజను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం నుంచి భజనలు, అయ్యప్ప స్వామి పాటలతో శబరిమల శ్రీ ధర్మశాస్త్రాను అంతఃకరణ శుద్ధితో కొలిచారు. దీంతో ఆలయం అయ్యప్ప నామస్మరణతో పునీతమైంది. అనంతరం స్వామివారికి పూజా ద్రవ్యములతో విశేషంగా పూజాది కార్యక్రమాలు నిర్వహించి అయ్యప్ప భక్తులకు అన్నదానం గావించారు. ఈ కార్యక్రమంలో పైనస్వామి, హేమాద్రి స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దైవ కుమారుడు జీసస్ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్గా జరుపుకుంటున్నామని, క్రిస్మస్ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవీకమైన ఒక భావన అని సీకే బాబు దంపతులు పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ సందర్భంగా చిత్తూరు ప్రజానీకానికి అభిమానులకు పండుగ శుభాకాంక్షలు ప్రకటించారు. దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం, త్యాగాలకు జీసస్ తన జీవితం ద్వారా బాటలు వేశారని వారు పేర్కొన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం, ఇవి జీసస్ తన జీవితం ద్వారా మనకిచ్చిన సందేశాలన్నారు. క్రిస్మస్ సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్ష తెలిపారు. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఆనంద లోగిల్లో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. చిత్తూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో సపోజ్ క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కులమతాలకు అతీతంగా ఘనంగా చేసుకునే పండుగ క్రిస్మస్ అని టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు తెలిపారు. యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని చేసుకునే అతి పెద్ద పండుగ అని పేర్కొన్నారు. క్రీస్తు ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ప్రపంచమంతా చేసుకునే ఏకైక పండుగ క్రిస్మస్ అన్నారు. యేసుక్రీస్తు చూపిన బాటలో అందరూ నడవాలని, సర్వ మానవాళి సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవదేవుణ్ణి ప్రార్థిస్తున్నామని టీడీపీ జనసైన నేతలు తెలిపారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సపోజ్ వేడుకలకు టీడీపీ క్రిస్టియన్ సెల్ నాయకులు మేషక్, జనసేన నేతలు హాజరయ్యారు. తమిళనాడు రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్ 36వ వర్ధంతి వేడుకలు ఆదివారం చిత్తూరు జిల్లా కేంద్రంలో అభిమానుల నడుమ ఘనంగా జరిగింది. అన్నాడీఎంకే తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి బక్కర్ తనయుడు రహూఫ్భాయ్ ఎంజీఆర్ వర్ధంతిని పురస్కరించుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా స్థానిక ఎంజీఆర్ వీధిలో ఏర్పాటు చేసిన ఎంజీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఎంజీఆర్ నటుడిగా, రాజకీయవేత్తగా తమిళుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యమంత్రిగా ఎంజీఆర్ పేద ప్రజానీకానికి చేసిన సేవలు అనిర్వచనీయం. ఆయన ప్రస్తుతం ప్రజల మధ్య లేకున్నా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు, సంక్షేమ కార్యక్రమాలను నేటికి ప్రజలు మర్చిపోలేదు. తమిళనాడు ప్రజలు ఆయనను ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఇక ఎంజీఆర్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ అభిమానులున్నారు. ఎంజీఆర్కు సంబంధించిన వర్ధంతి, జయంతి వేడుకలను ప్రతి ఏటగా ఘనంగా నిర్వహిస్తూ సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అన్నాడీఎంకే తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి బక్కర్ కుమారుడు ఎంజీఆర్ వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎంజీఆర్ వీధిలో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఏర్పాటు చేసి ఘన నివాళులు సమర్పించి పలు సేవా కార్యక్రమాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంజీఆర్, జయలలిత, అన్నాడీఎంకే నాయకులు రౌఫ్, భూపతి, జయకుమార్, తిరువనాకరసు, గుణశేఖర్, గణేష్, సుబ్రహ్మణ్యం, రెహమాన్, అన్సార్, మాసలామణి, నవాజ్ తదితరులు పాల్గొన్నారు. గిరింపేట దుర్గమ్మ దేవస్థానంలో ద్వాదశి పూజలు ఆదివారం ఆగమోక్తంగా సాగింది. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాస దీక్షతో రాత్రి జాగరణ చేసిన భక్తులు ఆదివారం ద్వాదశి రోజున అమ్మవారి దర్శనానంతరం ఉపవాస దీక్షను విరమించారు. భక్తులు సమర్పించిన కూరగాయలు, బియ్యం పదార్థాలతో పరమాన్నం తయారు చేసి అన్నపూర్ణాదేవిగా కొలువుదీరిన దుర్గమ్మకు నైవేద్యం సమర్పించారు. అన్నపూర్ణాదేవిగా కొలువుదీరిన దుర్గమ్మకు విశేష పూజలు చేశారు.
పూజల అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ విశ్వనాథ్, ఈవో మునిశేఖర్, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ 71వ ఆవిర్భావ దినోత్సవం ఆదివారం ఘనంగా జరిగింది. ఈ మేరకు చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణంలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ మాజీ సీనియర్ నాయకులు సౌందరరాజన్ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం బాలరాజుల నాయుడు మాట్లాడుతూ, మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ చరిత్రను, యూనియన్ వైద్య ఉద్యోగులకు చేసిన పోరాటాన్ని ఈ సందర్భంగా వైద్య ఉద్యోగులకు వివరించారు. వైద్య ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీసీ నాయకత్వంలో ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ రాజీలేని పోరాటం నిర్వహిస్తుందని తెలిపారు. 71వ ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏఐటీసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్ నాగరాజు, ఏఐటీసీ జిల్లా కార్యదర్శి టి కోదండయ్య మాట్లాడుతూ, యూనియన్ గత 71 సంవత్సరాలుగా రాష్ట్రంలోని ఆసుపత్రుల్లోని వివిధ కేటగిరీలో కింది స్థాయి నుండి పై స్థాయి వరకు పనిచేస్తున్న వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేసి విజయం సాధించిన ఘనత ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కి దక్కిందన్నారు. ఏపీ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ నిస్వార్థంగా రాజీలేని పోరాటాలు చేసిందని కొనియాడారు. భవిష్యత్తులో కూడా వైద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాకుండా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పోరాటానికి సన్నద్ధం కావాలని వైద్య ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి రాధా, నర్సింగ్ సూపరింటెండెంట్ బేబీ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల ఐక్యతకు మారిపోయినటువంటి మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఈరోజు 71వ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటా ఉంది. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కార్మికులకు ఉన్న సమస్యలన్నీ కూడా మన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏఐటీసీ సహకారంతో అన్ని సమస్యలను పరిష్కరించుకోవడానికి మనకు అవకాశం ఉంది. ఎందుకంటే మన వెనుక అతిపెద్ద కార్మిక సంస్థ అయిన మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్కి ఏఐటీసీ అనే కార్మిక సంఘం ఉంది కాబట్టి అన్ని సమస్యల్లో వారి యొక్క సహకారం ఉంటుంది. అదేవిధంగా ఈరోజు మన రాష్ట్రంలో వైద్య ఉద్యోగులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సిబ్బంది యొక్క వేతనాల గురించి అయితేమి, అదేవిధంగా ఈ సెక్యూరిటీ ఇతర సిబ్బంది, అదేవిధంగా రెగ్యులర్ ఉద్యోగుల యొక్క పీఆర్సీ బకాయిలు కానీ, అదేవిధంగా 12th పీఆర్సీ సంబంధించినటువంటి ఐఆర్ కానీ త్వరగా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలని, అదేవిధంగా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులర్ చేస్తున్నారు. దాని ఆ విషయంగా మనం కూడా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఈ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వ సహకారాన్ని మనం గుర్తించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన అనేక సమస్యలు, అనేక పరిష్కరించిన అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా మన చిత్తూరు హాస్పిటల్ ఒక ప్రైవేట్ 67 సంవత్సరాలకు పైగా చిత్తూరు పట్టణ ప్రజలకు సరసమైన ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందిస్తున్న మీ ఆనందాలు మీకు, మీ పిల్లలకు మరియు మీ కుటుంబ సభ్యులకు కావలసిన వస్త్రాలను కొనుగోలు చేసి ఈ సంక్రాంతి సంబరాలను మరింత ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ ఆహ్వానము పలుకుతోంది మీ అభిమాన ఆనంద. మన్నికైన వస్త్రాలకు ఎన్నికైన వస్త్ర నిలయం ఆనంద. ఆనంద టెక్స్టైల్స్ అండ్ రెడీమేడ్స్, చర్చివీధి, చిత్తూరు. ఆనంద లైఫ్ స్టైల్, హై రోడ్, చిత్తూరు. తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం ఉదయం శాస్త్రోక్తకంగా చక్రస్నానం నిర్వహించారు. ముందుగా శ్రీ సుదర్శన చక్ర తాల్వార్కు శ్రీవారి ఆలయం నుండి శ్రీ భూవరాహస్వామి వారి ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు. శ్రీవారి పుష్కరిణిలు ఉదయం 4:30 నుండి 5:30 నడుమ స్నప్న తిరుమంజనం, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్ల చక్రస్థాన మహోత్సవం వైభవంగా చేపట్టారు. శ్రీ స్వామి పుష్కరిణి తీర్థంలో చక్రస్థాన సుముహూర్తాన స్నానమాచరించిన వారికి తిరుమల శేషగిరిలో వెలిసి ఉన్న 66 కోట్ల పుణ్యతీర్థ స్నానఫలం దక్కుతుందని పురాణాల ప్రాశస్త్యం.
ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, పలువురు బోర్డు సభ్యులు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రానున్న ఎన్నికల్లో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో బీఎస్పీ అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ రాయలసీమ కోఆర్డినేటర్, రిటైర్డ్ సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ పెనుమూరు గుర్రప్ప తెలిపారు. ఆదివారం స్థానిక చిత్తూరు ప్రెస్ క్లబ్లో బీఎస్పీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ, బడుగు బలహీన వర్గాలు రాజకీయ అధికారంలోకి వచ్చినప్పుడే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి న్యాయం జరుగుతుందన్నారు. నేటి రాజకీయ పరిస్థితుల్లో పేద బడుగు బలహీన అణగారిన వర్గాల కోసం బీఎస్పీ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో రాజకీయ చైతన్యం తీసుకొస్తూ పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయనున్నట్లు తెలిపారు. బీసీ అభ్యర్థులను 100 నియోజకవర్గాల్లో పోటీకి పార్టీ నిర్ణయించింది. ఈ విలేకరుల సమావేశంలో బీఎస్పీ రాష్ట్ర సెక్రటరీలు ప్రభాకర్, వేణుగోపాలరాజు, జిల్లా ఇన్ఛార్జీ బాదుషా, అధ్యక్షులు సురేంద్ర, జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్, చిత్తూరు అసెంబ్లీ ఇన్ఛార్జ్ బ్రాహ్మణపల్లి లోకనాథం, చిత్తూరు అసెంబ్లీ అధ్యక్షులు ఉదయ్ కుమార్, పూతలపట్టు అసెంబ్లీ అభ్యర్థి కాణిపాకం నాగేశ్వరరావులతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న పలువురు బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉండే వాళ్ళు తప్పుదారి పడుతూ ఉన్నారు, నిర్వీర్యం అయిపోతున్నారు. కాబట్టి బహుజన సమాజ పార్టీ ఒక్కటే ఈ రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని, నిర్వీర్యపోతున్నటువంటి సంస్థల్ని రక్షించగలదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో మా పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షురాలు బెహంజీ మాయావతి గారు ఈ రాష్ట్రంలో మన విశ్రాంత రిటైర్డ్ జడ్జి పెనుమర గుర్రప్ప గారిని జాయింట్ డైరెక్టర్గా సేవలు అందించి రిటైర్ అయిన నన్ను రాయలసీమ జోనల్ కోఆర్డినేటర్స్గా మా మీద ఎంతో నమ్మకంతో ఈ పదవులు మమ్మల్ని నియమించింది. కాబట్టి మేము ఈ యొక్క పదవుల ద్వారా మీ అపూర్వ సిల్క్స్ లో దీపావళి జబర్దస్త్ సేల్. ప్రతి 500 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్. 2 కీర్తి శెట్టి శారీస్ 390 రూపాయలకి, 2 పొనియన్ సెల్వం శారీస్ 550 రూపాయలకి, 2 తమన్నా శారీస్ 900 రూపాయలకి, 2 సమంత టాప్స్ 290 రూపాయలకి, 2 సాయి పల్లవి ప్లాజో సెట్ 390 రూపాయలకి, 3 మెన్స్ షర్ట్స్ 999 రూపాయలకి, 2 మెన్స్ జీన్స్ ప్యాంట్స్ 899 రూపాయలకి 10-50% వరకు డిస్కౌంట్. అపూర్వ సిల్క్స్, చర్చ్ స్ట్రీట్, చిత్తూరు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఇవాళ నైవేద్య విరామ సమయంలో మంత్రి సీదిరి అప్పలరాజు, స్పీకర్ తమ్మినేని సీతారాం, డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, ఎంపీ గోరంట్ల మాధవ్, ఎమ్మెల్సీలు రామారావు, రఘువర్మ, మైనంపల్లి హనుమంతరావు, రోహిత్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపం వద్ద వేద పండితులు వేదాసరచనాలు అందించగా టీటీడీ అధికారులు పట్టు వస్త్రాలు సమర్పించారు. దత్త జయంతి సందర్భంగా వేడుకగా భిక్షాటన కార్యక్రమం. భాగస్వాములైన డాక్టర్ సీకే లావణ్య బాబు. క్రిస్మస్ పండుగకు ముస్తాబవుతున్న చిత్తూరు, ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్న క్రిస్మస్ ఆకృతులు. అత్యంత వైభవోపేతంగా అయ్యప్ప స్వామి భక్త బృందంచే పడిపూజ. అయ్యప్ప నామస్మరణతో తరించిన స్వాములు. క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరులు ఆనంద లోగిళ్లలో జరుపుకోవాలి. పండుగ శుభాకాంక్షలు ప్రకటించిన సీకే బాబు దంపతులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే సమయానికి సీకే న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.